హలో హాయ్ అండి. ఈరోజు మనతో డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ కట్టా అవినాష్ గారు ఉన్నారు. వారిని అడిగి డిజిటల్ మార్కెట్లో మనకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, మనం సంపాదించడం ఎలా, అంటే మనం వేలు కాకుండా లక్షలల్లో కూడా డబ్బులు ఏ విధంగా సంపాదించాలి అనేది ఆయన అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా మంది కెరీర్గా ఎంచుకుంటూ ఉన్నారు. సో దాంట్లో ఎక్కువ మంది సంపాదించడం అనేది, ఎర్నింగ్ అనేది చాలా బాగుంటుంది అది అని చెప్పేసి అంటున్నారు. సో లక్షల్లో సంపాదించాలి డిజిటల్ మార్కెటింగ్లో అంటే మనకు ఎలాంటి టిప్స్ ఉన్నాయంటారు? బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్లో లక్షలు సంపాదించాలంటే సంపాదించవచ్చు. అయితే ఎంతసేపట్లో సంపాదిస్తాం, అంటే ఎంత టైం పడుతుంది ఆ లక్షలు సంపాదించడానికి అనేది ఎవరు చెప్పరన్నమాట. దానివల్ల ఏం జరుగుతుందంటే డిజిటల్ మార్కెటింగ్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా ఓకే మనం నెలలో సంపాదించవచ్చు లేదా 2 నెలల్లో సంపాదించవచ్చు అని వీళ్ళకి ఎక్కడ కొన్ని కేస్ స్టడీస్ చదువుతాయి తగులుతాయి అనమాట. సో యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు పలానా పర్సన్ ఒక 6 నెలల్లో 8 లక్షలు సంపాదించేశాడు లేదా 4 నెలల్లో 8 లక్షలు సంపాదించాడు అని కొన్ని కేస్ స్టడీస్ చూసుకుంటారు. సో ఎప్పుడైతే ఆ కేస్ స్టడీస్ చూసుకుంటారో వాళ్ళ మనం కూడా సంపాదించవచ్చు అని అనుకుంటారు. సంపాదించవచ్చు కానీ ఆ టైం ఫ్రేమ్ కూడా సేమ్ అదే పెట్టేసుకుంటారు. సో ఒక పర్సన్ టు పర్సన్ క్యాలిబర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఒకళ్ళు నెలలో సంపాదించవచ్చు, ఇంకొకరికి సంవత్సరం పట్టవచ్చు. సో అక్కడ జనాలందరూ ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు టైం ఫ్రేమ్ తక్కువ పెట్టుకుని వస్తారో ఆ అమౌంట్ రాకపోయేసరికి అరే ఇదంతా అబద్ధం, ఇందులో లక్షలు సంపాదించడం అనేది అవ్వదు అన్న అపోహలోకి వెళ్తూ ఉంటారు అనమాట. అయితే ఈ లక్షలు సంపాదించడం అనేది 1 మ్యాన్ ఆర్మీ కింద జరగదు. ఒక్క పర్సన్ వెళ్ళి ఒకే స్ట్రెచ్లో లక్షలు సంపాదించేద్దాం అని జరగదు అనమాట. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని స్కిల్స్ ఎక్వైర్ చేసిన తర్వాత ఒక గ్రూప్ వర్క్ కింద, ఒక టీమ్ వర్క్ కింద ఒక 4-5 కలిసి పార్ట్నర్ అప్ అయ్యి సంపాదిస్తానికి ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిజిటల్ మార్కెటింగ్ అంటే జనాలు ఏమనుకుంటారంటే ఈ లక్షలు సంపాదించడం, ఒక్కడే సిస్టమ్ ముందు కూర్చొని ఏదో చేసేస్తే తెల్లారికల 1 లక్ష రూపాయలు వచ్చేసింది అన్నట్టుగా అనుకుంటారు. కానీ అలా కాదు, రియల్ వరల్డ్ బిజినెసెస్ని డిజిటల్ మార్కెట్ని కలిపి లక్షలు సంపాదించడం అనేది జరుగుతుంది. సో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ని తీసుకుందాం, ఒక కాస్మెటిక్ సర్జన్ ఉన్నాడు అనుకుందాం. వాళ్ళు కాస్మెటిక్ సర్జరీ చేయడానికి 120,000 లక్షన్నర దాకా ఛార్జ్ చేస్తారు. సో వాళ్ళు ఎలా సంపాదిస్తారంటే కాస్మెటిక్ సర్జన్ ఇన్ హైదరాబాద్ అని ఎవరైనా గూగుల్లో వెతికితే అప్పుడు వాళ్ళ సైట్ పైన వచ్చేలాగా, వాళ్ళ డీటెయిల్స్ పైన వచ్చేలాగా మనం డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం వాళ్ళకి. సో అలా డిజిటల్ మార్కెటింగ్ చేయడం వల్ల ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళు ఈ డాక్టర్ని అప్రోచ్ అవుతారు. సో ఆ డాక్టర్కి ఆ సర్జన్కి ఇప్పుడు ఆ 150,000 సంపాదించుకునే అవకాశం వచ్చింది. సో ఒక డాక్టర్ అనే అతను ఇలా డిజిటల్ మార్కెటింగ్ చేయడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలలో ఒక 10 మంది పేషెంట్స్ 10 సర్జరీలు జరిగినాయి అనుకుందాం, సర్జరీకి 150,000 కడికి 15 లక్షలు వస్తుంది. సో ఇలా ఒక ఆఫ్లైన్ బిజినెస్ని, ఒక ట్రెడిషనల్ బిజినెస్ని ఇవాళ డిజిటల్ మార్కెటింగ్తో కలిపి లక్షలు సంపాదించడానికి అవకాశం ఉంది. ఇది ఒక వే ఆఫ్ మేకింగ్ మనీ. అంటే లక్షలు సంపాదించడం ఎలా అంటే ఆఫ్లైన్ని ఆన్లైన్ని కలపడం వల్ల ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే అఫిలియేట్ మార్కెటింగ్. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే జనరల్గా మనం ఏంటంటే మనం ప్రోడక్ట్స్ సెల్ చేస్తాం అమెజాన్లో కానీ ఎక్కడైనా జనాలు యాజ్ అ సెల్లర్గా ప్రోడక్ట్ సెల్ చేస్తూ ఉంటారు. సో మనం ప్రోడక్ట్ సెల్ చేయడానికి మన దగ్గర ప్రోడక్ట్ లేనప్పుడు వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ని కూడా మనం సెల్ చేసి ఆ జరిగిన సేల్స్ మీద కమిషన్స్ అనేవి మనం తీసుకోవచ్చు. సో అమెజాన్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్టికల్ రాశాను అనుకుందాం, ఏమని పిల్లలకి బెస్ట్ ప్రోడక్ట్ ఏది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు పిల్లలందరికీ జ్వరాలు వస్తుంది కాబట్టి సో పిల్లలకి బెస్ట్ థర్మోమీటర్ ఏది అని ఎవరైనా ఒక మదర్ వెతికారనుకుందాం. సో ఆ మదర్ వెతికినప్పుడు నేను ఒక ఆర్టికల్ రాస్తా, సో ఇదిగో ఈ థర్మోమీటర్ అయితే మీకు బాగుంటుంది, దీంట్లో రీడింగ్స్ బాగుంటాయి, నేను ఒక రివ్యూస్ ఇస్తాను. సో ఇలా ఒక 10 ప్రోడక్ట్స్ నేను రివ్యూ చేసినప్పుడు ఆ మదర్ ఎవరైతే నా సైట్కి వచ్చారో ఆ లింక్ క్లిక్ చేసి అమెజాన్కి వెళ్ళి ఆ థర్మోమీటర్ పర్చేస్ చేస్తే దాని తాలూకా సేల్ యొక్క కమిషన్స్ నాకు వస్తాయి అన్నమాట. వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ 24 అవర్స్లో వాళ్ళు ఏమైనా కొనివ్వండి, ఆ పిల్లోడికి థర్మోమీటర్ కాదు డైపర్లు కొనివ్వండి లేదా బేబీ ప్రోడక్ట్స్ కొనివ్వండి ఏమైనా కొనివ్వండి, సో నెక్స్ట్ 24 అవర్స్లో వాళ్ళు ఏం కొన్నా సరే వాటన్నిటికీ కమిషన్స్ నాకు వస్తాయి అన్నమాట. సో ఇలా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా లక్షలు సంపాదించవచ్చు. కానీ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది కొంచెం ఉన్నాటిలో కల్లా కొంచెం టఫ్ సబ్జెక్టు, టైం ఎక్కువ పడుతుంది. సో ఆ టైం ఫ్రేమ్ అనేది ప్రిపేర్ అవ్వాలి. సో జనరల్గా అఫిలియేట్ మార్కెటింగ్లో ఎర్నింగ్స్ ఎలా ఉంటాయంటే ఒక 1 ఇయర్ పాటు కష్టపడి ఒక వెబ్సైట్ లాంటిది బిల్డ్ చేస్తే సో దాని నుంచి నెలకి $1,000 నుంచి $2,000 దాకా, అంటే మన కరెన్సీలో ఒక 80,000 నుంచి 150,000 దాకా వాళ్ళు నెల ఎర్న్ చేసుకోవడానికి ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వన్స్ ఆ 150,000 వచ్చిన తర్వాత ఓకే మనం ఒక సైట్తో ఎందుకు ఆగాలి, ఇంకో సైట్ పెడదాం అని మల్టిపుల్ సైట్స్ పెట్టి ఓకే ఒక సైట్కి 150,000 ఇంకో సైట్కి 150,000, అంటే మనం ఒక అపార్ట్మెంట్ కట్టి అద్దెకి ఇచ్చినట్టుగా మనం ఒక సైట్ ఒక 1 ఇయర్ పాటు కన్స్ట్రక్ట్ చేసి దాన్ని రెంటల్కి ఇచ్చినట్టుగా మనకి ఎవ్రీ మంత్ రెంటల నుంచి ఎలా అయితే మనకి ఆఫ్లైన్ రెంట్స్ వస్తాయో అలాగే మనకి ఆన్లైన్లో వెబ్సైట్స్ ద్వారా కూడా మనకి అఫిలియేట్ ఎర్నింగ్స్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మేజర్గా సెకండ్ వే ఆఫ్ మేకింగ్ మనీ లక్షల్లో సంపాదించాలంటే. సో థర్డ్ వే ఆఫ్ మేకింగ్ మనీ వచ్చేసరికి లక్షల్లో సంపాదించాలంటే రియల్ వరల్డ్ బిజినెస్ స్టార్ట్ చేయడం.
సో వేరే ఇప్పుడు దాకా ఇప్పుడు ఏం చెప్పాను మీకు, వేరే వాళ్ళకి చేయడం చెప్పాను. అలా కాకుండా మనకంటూ సొంతంగా బిజినెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక ప్యాకర్స్ అండ్ మోర్స్ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో ఎవరైనా ఒకరు ఒక కుక్కట్పల్లి నుంచి ఒక అమీర్పేట ఇల్లు షిఫ్ట్ అవుతున్నారు, సో నేను వాళ్ళకి ఒక 20,000 చార్జ్ చేస్తాను, ఆ బిజినెస్ నాదనుకోండి. సో నా సొంత బిజినెస్ అయినప్పుడు నేను నా బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ చేసుకొని దాన్ని ర్యాంక్ చేస్తే వచ్చే లీడ్స్ అందరూ కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారు. సో నేను వాళ్ళకి బిజినెస్ ఎప్పుడైతే హౌస్ షిఫ్ట్ చేస్తానో వాళ్ళు నాకు అమౌంట్ అనేది పే చేస్తారు. సో ఇలాగా పర్ మంత్ ఎన్ని పడుతున్నాయి నాకు, ఎంతమందికి నేను బిజినెస్ ఇస్తున్నాను, సో 20,000 వస్తుంది పర్ కస్టమర్. ఒక నెల తిరిగేసరికి నేను ఒక 20 మందికి ఇచ్చాను, సో అప్పుడు నాకు ఎంత అవుతుంది, ఒక 40 లక్షలు రెవెన్యూ వస్తుంది. ఓకే, 40 లక్షలు 4 లక్షలు 40 లక్షలు రెవెన్యూ వస్తుంది. సో బేసిక్గా అలాగా. సో అయితే అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా అంటే వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసి సంపాదించవచ్చు, లేదా మన సొంత బిజినెస్ చేసి సంపాదించవచ్చు. సో ఒక రియల్ వరల్డ్ బిజినెస్ని ఆన్లైన్ మార్కెటింగ్లో మిక్స్ చేయడం వల్ల లక్షలు అనేది సంపాదించడానికి వల్ల పాసిబిలిటీ ఉంది. అంటే మనము అంటే డిఫరెంట్ డిఫరెంట్ వింగ్స్లలో కూడా మనకు టైం అనేది డిఫరెంట్ డిఫరెంట్ మంత్స్ కానివ్వండి ఇయర్స్ కానివ్వండి పడుతుంది అంటారు. పడుతుంది. సో అంటే ఇప్పుడు మనం ఏ టాపిక్లోకి వెళ్తున్నాం అన్న దాన్ని బట్టి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డబ్బుల గురించి ఒక సైట్ స్టార్ట్ చేద్దాం అనుకోండి, ఫినాన్స్ సైట్. సో ఫినాన్స్ సైట్లో పోటీ చాలా ఎక్కువ పోటీ ఉన్నప్పుడు వాళ్ళందరితో మనం పోటీ పడి ముందుకెళ్ళాలంటే ఆబ్వియస్గా టైం పడుతుంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ రన్నింగ్ రేస్ అనమాట. అలా కాకుండా ఎవరు మాట్లాడిన టాపిక్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇప్పుడు లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ అనేది వచ్చింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఎక్కువ మంది ఇంకా మాట్లాడట్లేదు. సో ఆ టాపిక్లోకి వెళ్తే కొంచెం మనకి స్పీడ్గా సక్సెస్ అవ్వడానికి ఉంటుంది. సో ఎంత కాంపిటీషన్ ఉంది అన్న దాన్ని బట్టి కూడా మన సక్సెస్ ఎంత స్పీడ్గా వస్తుంది అనేది వేరీ అవుతుంది. అండ్ అలాగే టైమింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలో దేనికైతే ఎక్కువ డిమాండ్ ఉందో ఆ పర్టికులర్ టాపిక్లోకి వెళ్తే మనం సో త్వరగా సక్సెస్ అవ్వడానికి ఉంటుంది అన్నమాట. మనము తక్కువ టైంలో అలాగే ఎక్కువ టైంలో లక్షలు సంపాదించాలి అని అంటే ఎలాంటి ట్రిక్స్ అనేది మన దగ్గర మూవ్ ఉండాలి అని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతేకాకుండా ఏదైనా సరే తొందరగా ఎర్నింగ్ అనేది కాకుండా కొంచెం టైం తీసుకున్నా కూడా మనకి ఎక్కువగా లక్షల్లో వస్తాయి డబ్బులు అని చెప్పేసి పాయింట్ టు పాయింట్ బిజినెస్ వైజ్ బిజినెస్గా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.